Okay. Good afternoon to all of my journalist friends, both print and electronic media. ఈరోజు నేను గౌరవ రాజ్యసభ సభ్యులు పెద్దలు శ్రీ అయోధ్య రామరెడ్డి గారు మీ ముందుకు రావడం జరిగింది. కారణం ఏంటంటే టుడేస్ హాట్ టాపిక్ ఏంటంటే రాజ్యసభ సభ్యులు పార్టీ విడుతున్నారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. న్యూస్ పేపర్స్లో కానివ్వండి, లేకపోతే టెలివిజన్స్లో కానివ్వండి, మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలని ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. మరో ఇద్దరు మా సహచరులు ఇద్దరు, ఒకటి పెద్దలు శ్రీ గొల్ల బాబురావు గారు, తర్వాత మేడ రఘునాథ్ రెడ్డి గారు కూడా రావాల్సింది, కానీ బాబురావు గారు ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు నాకు రాత్రి. రఘునాథ్ రెడ్డి గారు కూడా ఇవాళ మార్నింగే ఫోన్ చేశారు. మేము అనివార్య కారణాల వల్ల వివేకున్న పనుల్లో ఉండటం వల్ల రఘునాథ్ రెడ్డి గారు, అలాగే బాబురావు వారి కోడలు గారు అనుకుంటాను, హెల్త్ బాగుండలేదు, ఢిల్లీలో ఉన్నాను, రాలేకపోతున్నాను, హెల్డప్ అయిపోయాను ఇక్కడ చెప్పండి ప్రెస్ వారికి. నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారితో కొనసాగడం నిర్ణయించుకున్నానని చెప్పడం జరిగిందనే విషయం కూడా ఇవాళ మా మిత్రులందరూ ముందు ఉంచడానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నా. మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి కూడా మేము, నేను కానీ లేదా అయోధ్య రామరెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి విస్తృతంగా ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచాం. నేనైతే అప్పటికింకా 4 సంవత్సరాలు నాకు మంత్రి పదం ఉండగానే కూడా దాన్ని త్యజించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నేను రావటం, నేను వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఏ విధమైన అన్యాయం చేయలేదు. మరి పేపర్లో ఎందుకు వెళ్ళిపోతున్నాయని నా మీద రాస్తున్నారో నేను అప్పుడే 1-2 సార్లు చెప్పాను కూడా ప్రెస్కి, మా సాక్షి పేపర్కి చెప్పాను, ఎన్టీవీకి చెప్పాను. అయినా ప్రతిరోజు మరి ఏదో సమయంలో మరి మా మీద ప్రచారం చేయటం కొంచెం నాకు బాధ అనిపించింది. ఎందు చేత బాధ అనిపించింటే ఉన్న కేబినెట్ మంత్రి పదవిని విడిచిపెట్టి ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఎన్నికల్లో ఓటమి చెందినా జగన్మోహన్ రెడ్డి గారు నాకేమి నా ప్రాధాన్యత మాత్రం అది పార్టీలో కానీ లేదా అధికార పదవుల్లో కానీ నాకు ఏమాత్రం కూడా నన్ను తగ్గించలేదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా నాకు నా పదవిని అప్హేళన చేయటం కూడా జరిగింది ఆయన. మరి అటువంటప్పుడు నా వ్యక్తిత్వం కూడా మీలో అందరికీ తెలుసు, ఎక్కడ ప్రలోభాలకు లోబడు, లేకపోతే ఇంకా మంచి పదవులు ఇస్తామని ఎవరైనా ప్రలోభ పెట్టిన దానికి తలవంచో మరి నీ తత్వం కాదు నాది. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నాకు మొట్టమొదటగా నాకు హైదరాబాద్లో కూడా పరిచయం పెద్దగా ఎవరితో నాకు పరిచయం లేదు. మా తూర్పుగోదావరి జిల్లాలో ఒక వెటరన్ వెరీ ప్రాంప్ట్ లీడర్ స్వర్గీయ రాయవరం మునసు గారిని ఉండేవారు, వారు నన్ను తీసుకెళ్ళి రాజశేఖర రెడ్డి గారికి పరిచయం చేసి బోసు రాజకీయాల్లో ఉన్నంతకాలం మీ వెంట ఉంటాడు, నేను ఇచ్చిన హామీ అది